ఇప్పుడు ఈ కాస్టింగ్ కౌచ్ గురించి చర్చలు జరుగుతున్న టైంలో గాయత్రితో పాటు మీ వాయిస్ రేజ్ చేశారు. ఓకే, అప్పుడు మీకేం అనిపించలేదా నాకెందుకు నా కెరీర్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పి? లేదండి, సి ఐల్ టెల్ యూ వన్ థింగ్. ఫస్ట్ థింగ్, అది నేను అప్పుడే మిస్ ఇండియా ఫినిష్ 2018లో టీవీ 5లో మూర్తి గారితో అయ్యింది ఇంటర్వ్యూ. ఐ థింక్ దట్ ఈస్ వాట్ యూఆర్ రిఫరింగ్ టు. 2018 ఎండ్లో అలా నేను హైదరాబాద్ వచ్చిన వెంటనే టీవీ 5 వాళ్ళు, బికాస్ దే ఆల్రెడీ టుక్ మై ఇంటర్వ్యూ వెన్ ఐ వాజ్ పార్టిసిపేటింగ్ ఇన్ మిస్ ఇండియా. ఓకే, మిస్ ఇండియా తెలంగాణ విన్ అయ్యి ఇక్కడి నుంచి రిప్రజెంట్ చేసి వెళ్తుంది అని ఇంటర్వ్యూ తీసుకున్నారు. దట్ ఈస్ హౌ దే నో మీ. ఓకే, వాళ్ళు అన్నారు ఇలాగ తెలుగు అమ్మాయిలకి ఎక్కువ ఆపర్చునిటీస్ రావట్లేదు, దాని గురించి ఒక డిస్కషన్ పెడుతున్నాం, మీరు తెలుగు వాళ్ళే ప్లస్ ముంబై వెళ్ళి మన స్టేట్ని రిప్రజెంట్ చేశారు ఫినాలేలో, రండి మీరు కూడా మాట్లాడండి మీ ఒపీనియన్ చెప్పండి అని అన్నారు. ఐ హ్యావ్ నో ఐడియా అసలు ఈ డిస్కషన్స్ ఎలా నడుస్తాయో, ఎవరుంటారు ఏంటి, అసలు ఏం తెలియదు, అసలు గాయత్రి ఉందని కూడా నాకు తెలియదు. ఐ డోంట్ ఈవెన్ నో హూస్ గాయత్రి అప్పటికి. ఐ మెట్ హర్ వన్స్ ఇన్ మై జిమ్. ఓకే, సో యా ఐ జస్ట్ వెంట్ దేర్, నన్ను క్వశ్చన్స్ అడిగారు, నేను మాట్లాడాను. ఇన్ఫ్యాక్ట్ మీరు ఆ ఇంటర్వ్యూ చూస్తే ఐఎమ్ ది ఓన్లీ వన్ హూ వాజ్, మిగతా ఎవరైతే ఉన్నారో డిస్కస్ చేసే వాళ్ళలో వాళ్ళందరూ లేదు ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు తెలుగు అమ్మాయిలకి అనేసి అని అన్నారు. నేను ఒక్కదాన్నే, అమ్మాయిలు కూడా తెలుగు అమ్మాయిలు కూడా వెళ్ళాలి కదండి ఆపర్చునిటీస్ ఇవ్వాలంటే అని అన్నారు. ఐ వాజ్ సో నైవ్ అప్పుడు, ఐ వాజ్ వెరీ నైవ్, ఐ డోంట్ నో వాట్ వాస్ హ్యాపెనింగ్. ఎందుకంటే దానికన్నా ముందే నేను ఆడిషన్, సారీ 2019 స్టార్టింగ్ ఎప్పుడు అయింది, ఐ గేవ్ ఆడిషన్ ఫర్ సురేష్ ప్రొడక్షన్స్ ఒక ఆడిషన్ కాల్ పెడితే దానికి కూడా వెళ్ళాను నేను. అప్పుడు నేను వెళ్ళినప్పుడు నాతో పాటు క్యూలో అందరు నార్త్ ఇండియన్స్ ఉన్నారు. ఐ వాజ్ ఇంట్రాక్టింగ్ విత్ దెమ్, ఐ వాజ్ ఆస్కింగ్ దెమ్ అప్కా హసే హో లైక్ వేర్ యూ ఫ్రమ్ అండ్ ఎవ్రీథింగ్. దే ఆర్ లైక్ ఐ ఆమ్ ఫ్రమ్ ఢిల్లీ, ఐఎమ్ ఫ్రమ్ పూణే, ఐఎమ్ ఫ్రమ్ ముంబై, ఐఎమ్ ఫ్రమ్ బెంగళూర్. ఎవరు ఇక్కడ వాళ్ళు లేరు. ఐఎమ్ స్టేయింగ్ ఇన్ ది ఇక్కడ యూనో పేయింగ్ గెస్ట్గా ఉంటున్నాను, ఆర్ ఐ కేమ్ జస్ట్ ఫర్ దిస్ ఆడిషన్, ఇట్లా మాట్లాడిన వాళ్ళే. నేను ఆ ఇన్సిడెంట్ని మైండ్లో పెట్టుకొని వెన్ మూర్తి గారు ఆస్క్డ్ మీ, ఐ టోల్డ్ హిమ్ సార్ తెలుగు అమ్మాయిలు కూడా రావాలి కదా, ఇప్పుడు నేను ఆడిషన్కి వెళ్ళాను ఎవరు లేరు, రాకపోతే వాళ్ళైనా ఆపర్చునిటీస్ ఎలా ఇస్తారు అని ఆ స్టేజ్లో నేను అడిగాను నా సిచ్యువేషన్ బట్టి. తర్వాత తెలిసింది ఎంతమంది స్ట్రగుల్ అవుతున్నారు. నేను స్టార్ట్ డూయింగ్ థియేటర్, ఎంతమంది దే ఆర్ గివింగ్ ఆడిషన్ కాన్స్టెంట్లీ, ఒక్క రోజులో 4-5 ఆడిషన్స్ ఇచ్చి, 1 మంత్లో ఒక 10-15 ఆడిషన్స్ ఇచ్చి, ఒక్క రోల్ ఒక చిన్న రోల్ తీసుకుంటున్న వాళ్ళు, చిన్న ఒక్క సీన్కి యాక్ట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను చూశాను ఆ జర్నీలో. నేను చూశాను, దెన్ ఐ అండర్స్టూడ్, గాడ్ వై వాజ్ ఐ సో నైవ్ అప్పుడు. దెన్ ఐ అండర్స్టూడ్ ఇలాంటి డిస్కషన్స్ ఎందుకు పెడతారు, ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి పెడతారు అనేది నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడు తెలియలేదు నాకు దానికన్నా ముందు.